నాయకుడు ఆర్కే సదానందం మాధవరావు. ఈ పార్టీ మీదున్న నమ్మకం నాకు పోయింది. అందుకే నేను ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు మాధవరావు గారు కలిసి ఓ కొత్త పార్టీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. మీ కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరండి? ఇందులో సందేహమేముంది? శ్రీ ఆర్కే సదానందం గారే ముఖ్యమంత్రి. అప్పుడు మీరు? అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. మీ కూటమి ఎన్ని రోజులు కలిసి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎన్నటికీ విడిపోనంతగా మా పార్టీ ఉంటుందని నేను గట్టిగా చెప్పగలను. మేము విడిపోకుండా ఉండడానికి మేమిద్దరం కలిసి ఇంకో నిర్ణయం తీసుకోబోతున్నాం. అదేమిటనేది మాధవరావు గారు చెప్తారు. నా కుమారుడు శంకర్కి, శ్రీ సదానందం గారమ్మాయి గాయత్రికి పెళ్లి జరిపించాలని నిర్ణయించాం. ఈ నెల 22వ తేదీన శ్రీ సదానందం గారింట్లోనే చాలా నిరాడంబరంగా నిశ్చితార్థం జరుగుతుంది. కాబోయే ముఖ్యమంత్రి ఆర్కే సదానందం. అరే గోపి, రే గోపి లేవరా, రే రే గోపి లేవరా. ఏంట్రా? నీకోసం విస్కీ తీసుకొచ్చా, తాగిరా. వద్దు. ఇలా చూడు, విస్కీ మాత్రమే కాదు పరోటా కుర్మా అన్ని తీసుకొచ్చాను, తాగి తిని పడుకోరా. నాకు ఆకలి కాలేదు. ఎందుకు ఆగలేదురా? ఆకలి లేదంటున్నాను కదా. ఎందుకు ఆకలి కాలేదని అడుగుతున్నాగా. ఇలా చూడు, రెండు రోజులు మించి నేను గమనిస్తూనే ఉన్నాను, సరిగ్గా తింటలేదు, నిద్రపోవట్లేదు. నీకొక్కడికైనా బాధ నాకు లేదా? అనాథిగా ఉన్న నన్ను చేరదీసి నువ్వే కదరా, నీ వల్లే కదరా చెల్లెలు దొరికింది నాకు. అమ్మాయి వెళ్ళిపోయిందని నాకు మాత్రం బాధ లేదా? ఇలా చూడు, జరిగిందంతా కలగా మర్చిపోయి నవ్వరా బావ. నాకు నా గోపిరా ముఖ్యం. గోపి, ఆ వసంత మన దగ్గర రాకుండా ఉండే బాగుండేది. అలా అనకరా, తను నా మనసు ఇంతగా బాధ పెడుతుందని తను వెళ్ళాకరా నాకు తెలిసింది. ఆనంద్, వసంతం నేను ఎలాగైనా కలవాలి, ఒకే ఒకసారి ప్లీజ్. అమ్మాయి నువ్వు చూడాలి. అవునరా? అంతేగా. అయితే రేపు పొద్దున మనం హైదరాబాద్ వెళ్తున్నాం, సరేనా? ఏమయ్యా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావయ్యా? అరే ఎందుకయ్యా దాని గురించి అడుగుతావు? ఇక్కడ ఒక రాక్షసుడిందే, మొరటగా బండి తోలిందే. ఒరిజినల్ అయ్యగారు, ఒరిజినల్ అయ్యగారు. ఏమైనా ఉంటే నాతో మాట్లాడవయ్యా, అతనితో మాట్లాడదు. ఇక్కడ పుణ్యాత్మరాలుందే, ఆయన పువ్వులాగా బస్సు తోలినందువల్ల నేను ఈ బస్సు మీద నుంచి ఆ బస్సు మీద పడి ఆ బస్సు తిన్నగా తీసుకెళ్లి పాలకొల్లో వదిలేశాడు. దిగి చూశాను, భయంకరమైన ఆకలి, చేతిలో చిల్లి గవ్వలేదు. ఓ హోటల్లో దూరి ఫుల్ గా పట్టేసి అక్కడే సెటిల్ అయిపోయాను. పిండి రుబ్బి అప్పు తీర్చేస్తాను అన్నాను, ఓనర్ ఒప్పుకోలేదు. అయ్యా మా వాళ్ళని అడిగిస్తానన్నా దానికి ఒప్పుకోలేదు. అది నమ్మకుండా నాతో పాటు ఒకడిని పంపించాడు. అదిగో చూడు, రే బాషా ఇది రావు. నమస్కారం అండి. ఏయ్ వీడు డూప్లికేట్, ఒరిజినల్ ఎప్పుడో పోయాడు. ఇప్పుడు అతను అడిగాడా? అడిగాడు, అతను అడిగాడా? ఈడియట్. చెప్పవయ్యా. పాలకలుసే కాశీ మోటల్సే బాసా ఆయా హుం. ఏమంటాడా వీడు? ఇంకోసారి చెప్పు. కాశీ మోటల్సే బాసా ఆయా హుం. ఇలా చూడు, బూత్ మాటలు మాట్లాడుతున్నట్టున్నావు, కొట్టా అంటే పళ్ళన్నీ రాలిపోతాయి. ఇప్పుడు నీకేం కావాలి? పైసా చాహియే. ఎవరి దగ్గర నుంచి? ఏ ఆద్మీసే. ఎంత? 390 రూపాయ 90 పైసా. హై ఏంట్రా వీడు బాటా చెప్పులు రేటు చెప్పినట్టు? లడ్డంటే నాకు ఇష్టమయ్యా. ఎరా కొంచెం లేట్గా రావచ్చు కదా. ఎందుకో? మేము హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళం కదా. మేరా పైసా? వెళ్ళి వచ్చిస్తామయ్యా. మేరా పైసా దేవో దేక జానా. కరెక్ట్. అన్ని నీ వల్లనే రా. సరే అది వదిలేయి. మనం హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నాం? రేపు పొద్దున. తుజమయ్యే కుమ్మా దేనే కెళ్ళి. నువ్వు హిందీ మాట్లాడుతున్నావు? వీడు అప్పుకు భయపడి నేను హిందీ నేర్చుకున్నానయ్యా.